हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल सेटा। फ्रेंड्स, कथ अच्छे चाल बहुत प्लीज़ फ्रेंड्स नचते तपक लाइक क्रोत मन ानल को सब्सक्राइब चुस्को फ्रेंड्स। इक वसुधारा ऋषि गुरी आलोचि ऋषि वक् फोन चयकपो तो वसुधारा ऋषि सार की ना पैना कोपम तग्गलेदन इक पैना कोपम एपड़ू अला उड़ी एम लाभ ले अंके नैन ऊर वदलीपेटी वेल्लीवे करेक्टन वसुधारा ఇక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది। ఇక వెళ్ళేటప్పుడు జగతికి చెప్పాలని చెప్పి ఇక వస్తారా జగతికి అయితే కాల్ చేస్తుంది। జగతి వస్తారా నెంబర్ని చూసి వసు కాల్ చేస్తుంది మహేంద్రాని, ఫోన్ లిఫ్ట్ చేస్తుంది। ఇక వస్తారా ఏడుస్తూ జగతి మేడం నేను వెళ్ళిపోతున్నానని అంటుంది। జగతి ఏంటి వసు నువ్వు మాట్లాడేది, వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇంకెక్కడికి మేడం మా ఊరికి వెళ్ళిపోతున్నానని అంటుంది। జగతి తొందరపాటు తో నిర్ణయం తీసుకుంటున్నా వసుధారా, అయినా నువ్వు వెళ్ళిపోతే ఋషి ఎలా ఉండగలడు అని అంటుంది। ఇక వసుధారా లేదు మేడం, ఋషి సార్ నన్ను ఆ తాలి విషయంలో క్షమించరు, అందుకనే నేను ఇక మీదట ఇక్కడుండి ఏం లాభం లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను మేడం, వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్దామని ఫోన్ చేశానని పెట్టేస్తుంది। ఇక జగతి ఏంటి మహేంద్ర ఇదంతా, వీళ్ళిద్దరూ కలిసిపోయారని అనుకుంటే ఏంటి అసలు ఈ తాళి వల్ల మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ అని చెప్తూ ఉంటే ఏం చేద్దాం జగతి, మనం ఆనందపడ్డాం కానీ సమస్యలన్నీ తీరిపోయాయని, కానీ ఋషి ఏంటో కొత్తగా మాట్లాడుతూ వస్తారని చాలా బాధపడుతున్నాడు, ఇప్పుడు ఏం చేద్దామని అంటూ ఉండగా ఇక జగతి మనం చేయడం కాదు ఋషినే చేయాలి, ఋషినే వస్తారని వెళ్ళి ఆపాలి, తను అప్పుడు వెళ్లకుండా ఆగుతుంది, మనం ఎంతమంది చెప్పినా వస్తారా ఆగదు, వెంటనే విషయం ఋషికి చెప్పాలని ఋషి దగ్గరికి వెళ్తుంది। ఇక ఋషి ఏంటి మేడం మళ్ళీ వస్తారా గురించి మాట్లాడడానికి వచ్చారా అని అంటుంటే అవును ఋషి, వస్తారా గురించి నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను, వసుధార ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందని అంటుంది। ఆ మాట విన్న ఋషి ఒక్కసారిగా షాక్ అవుతాడు, ఏం మాట్లాడుతున్నారు మేడం, వసుధార ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతాడు। అవును ఋషి, ఇప్పుడే నా కాల్ చేసి చెప్పింది, నువ్వు ఆ తాలి విషయంలో వస్తారని తప్పు పడుతున్నావు కదా, అలాగే ఆ విషయంలో క్షమించలేనని చెప్తున్నావు కదా, అందుకే వస్తారా ఈ నిర్ణయం తీసుకుంది, వస్తారా ఇప్పుడు ఊరికి వెళ్లకుండా ఆగాలంటే నువ్వే తనని ఆపగలవు ఋషి, ఇప్పుడు కనుక వస్తారా ఊరు వెళ్ళిపోతే ఇక మీదట మీ ఇద్దరు కలవడం అనేది చాలా కష్టం, మీ ఇద్దరి మధ్య దూరం అలానే మిగిలిపోతుంది ఋషి, నేను చెప్పాల్సింది చెప్పానని జగతి వెళ్ళిపోతుంది। ఇక ఋషి అసలు వస్తారా వెళ్ళిపోవడం ఏంటి, వస్తారా వెళ్తే నేను ఎలా ఉండగలనని చెప్పి ఋషి తొందరగా వస్తారా వాళ్ళ ఇంటికి వెళ్తాడు। అంతలో వసు లగేజీ సర్దుతూ ఉంటుంది, ఇక ఋషి అది చూసి ఏంటి వస్తారా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా, అంటే నన్ను వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా, మరి నువ్వు వెళ్ళిపోతావు నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు। దాంతో వసు మరేం చేయమంటారు సార్ అని అంటుంటే అంటే ఏంటి వస్తారా నువ్వేం చేసినా కరెక్ట్, నేను మాత్రం నువ్వు చేసింది తప్పని చెప్తే వెళ్ళిపోతావన్నమాట, అంటే నేనేం చెప్పకూడదా వస్తారా, నీ పైన నాకు అధికారం లేదంటావా అని అంటాడు। ఇక వసు అది కాదు సార్, నేను ఏ పరిస్థితుల్లో అని చెప్తూ ఉంటే చాలు వస్తారా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనన్నమాట, అయినా నువ్వు వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు వస్తారా, ఈ ఋషి నువ్వు లేకపోతే పిచ్చివాడైపోతాడు వసుధారా, నువ్వు నాకు కావాలి అని అంటాడు। ఆ మాటలు విన్న వసుకి చాలా సంతోషం కలుగుతుంది, ఋషి సార్ అని అంటుంటే అవును వస్తారా, అయినా నేను కోపం వచ్చినప్పుడు అరుస్తాను, ఆ తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను కదా వసు, అంతలోనే నువ్వు ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటావా అయినా అని చెప్పి అంటాడు ఇక వసు ఋషి సార్ అని చూస్తూ ఉంటే వస్తారా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని తెలిసిన మరో క్షణమే నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను, అంటే నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ నీకు అర్థమవుతుందా నా ఎంహెచ్ అని అంటాడు। దాంతో వసు ఋషి మాటలకి పొంగిపోతుంది, ఋషి సార్ అంటూ వస్తే ఇక ఋషి ప్రేమగా వస్తారని దగ్గరికి తీసుకుంటాడు। ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి।